వచ్చింది. రేపే రెండు పోలింగ్ ఆయన ఈయన ఉన్నాడు చే నా పేరు అని చెప్తుంటే పోలింగ్ వాళ్ళకంటే లేదు మనకేది ముందు చే రెండు ఉన్నాడు రెండు వేల పోలింగ్ ఉందా నేను పార్టీ మారుతా వెళ్ళిపోతా వెళ్ళిపోతా గోడ చేసింది అసలు ఎక్కడ అసలు పాలన పోస్తుంది వర్తిస్తుంది సచిపోయిన కదా విద్యాధిష్ఠుల మీద వర్తిస్తుంది అక్షయ పోతా అసలు ఏం ప్రాబ్లం లేదు పోదమ్మా అని చెప్పి అని పోయాం ఫోన్లో మాట్లాడవచ్చు నా ఎవకుండా వెంకటాగారు నా వాళ్ళకి వచ్చిపోయాడు నా ఎవకుండా బాధ్యతలన్నీ పోలీసులో అవన్నీ బాధ్యతలన్నీ ఇంకో కంప్లైంట్ పోయాడు నేను ఏమనుకున్నాను నువ్వు ఆయన కంప్లైంట్ ఇంకో కౌన్సిలర్ కప్పేట్లా కౌన్సిలర్ నువ్వు గౌరవ కౌన్సిలర్ నువ్వు ఆయన కప్పేట్లు వెంకటాయన ఉమ్మన్ కప్పేట్లు అన్నాను నాకు అంత ఫీలింగ్ ఉన్నారా లేదని సరే మంచిది వస్తున్నాం ఇద్దరు నచ్చిపోయాడు ఏదైనా ఇలాంటి ఏడు వేల కొడుకు చెప్పినా కొడుకు కూడా వచ్చాడు ఇక్కడ దూరం మరి ఇంకేమే ఆ కౌన్సిలర్ నీ కొడుకు ఇద్దరు కలిసి బాధ్యత తప్పు చెప్పాడు కదా ఆయన మరి ఇంకేం కావాలి చెప్పు నన్ను వచ్చేద్దాం రావద్దా ఏమనుకుంటున్నా నన్ను పక్క పెట్టేసి నన్ను వచ్చేద్దా రావద్దా ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నా ఆయన మీద మాట్లాడాడు సంజయిస్తుంది సంజయిస్తే ఇద్దరు కలిసి సంజయ్ ఏం చెప్పారంటే నువ్వు చచ్చిపోయిన బతుకులు మళ్ళీ స్టార్ట్ చేసినావు చచ్చిపోయిన బతుకులు వచ్చి ఆ పాత గుర్తున్నాయన్న చెప్పేటి నింపుతారే అని చెప్పి చెప్పి మరుసటి రోజు పాటి మారింది ఏం చెప్తాను మీరే ఆలోచిస్తుంది ఏం కారణం అంటే ఆయన వాళ్ళు పోయినట్ట ఆయన రానంతరం కొట్టుగా పోయినట్ట ఆయన వచ్చేంతరం అక్కడ ఉండేది అదే కారణం తప్ప ఏం చిన్న కారణం లేదు ఇప్పుడు ఆయన గౌడన్న గౌడ తొందర పోయాడు ఇలా పోయాడు చూడండి ఏమన్నా ధర్మం ఉందా ఏమన్నా మాట ఉంది ఏం చెప్తారు చెప్పండి ఒక్క ఉద్యోగం ఇప్పిస్తే కృతజ్ఞతతో ఇలా ఉద్యోగం ఇచ్చేది గుర్తుపెట్టుకుని చెప్పిండు ఎన్ని వేల మందికి ఇచ్చిన ఎన్ని వేల మందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఎన్ని వేల మందికి ఎన్ని చెప్పినా ఎన్ని వేల మందికి అర్ధరాత్రి అపరాధం కాపాడినా ఎన్ని వేల మందికి ఫోన్ చేస్తూ ఉండిపోయి తిరిగి తిప్పలు వేసినా ఎన్ని వేల మంది సాగుతున్న కరోనా సమయంలో ఒక కుక్కరు భేటీ కాకుండా భయపడి ఇంట్లో ఉంటే భార్య పిల్లలు వదిలిపెట్టి మా అమ్మ నాయన కూడా వస్తే వాళ్ళు వదిలిపెట్టి పోకుండా 12 గంటల వరకు ఈ ఇల్లు హాస్పిటల్ హాస్పిటల్ తిరిగి చనిపోయాడు అంటే డాక్టర్ మన అరవింద్ గారు చనిపోయి ఫస్ట్ చనిపోయిన ఫస్ట్ చనిపోయిన కారణం అంటే ఆయన చూడడానికి ఎవరు రాలే వాళ్ళ కుటుంబ సభ్యులు 3-4 తప్ప నేమైనా కలెక్టర్ ఎస్పీ పట్టుకుంటుంది ఒకసారి నీకు వస్తున్నారు ఏమీ లేదు ఆయన చనిపోయాడు నేను నా యువజనంలో పనిచేసాను ఆయన వచ్చుకోవడం ఇవ్వకపోతే కానీ సాగు కాడిపోయిన వ్యాన్ వస్తే వ్యాన్ తెలిసిన సాగు అంత్యక్రియలేకపోతే 5 మంది వచ్చి ఒక డాక్టర్ అట్లా సాగు పోయి సాగుకు భయపడకుండా హాస్పిటల్ తీసి హాస్పిటల్ ఒక్క సిలిండర్ అంటే కొత్తూరు తీసుకొని వస్తుంది పాత సిలిండర్ ఆక్సిజన్ ఇచ్చుకొని వస్తుంది సిలిండర్ అయిపోయి చచ్చిపోయారు కరోనా సమయంలోనే 2 ఆక్సిజన్ యూనిట్ పెట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ గాంధీ ఉస్మాన్ తర్వాత అతిపెద్ద పెద్ద సిలిండర్ ఒక 2-3 ఆర్లు తీసుకొని పెద్ద సిలిండర్ అక్కడ ఏర్పాటు చేసింది 550 బెడ్లకు ఆక్సిజన్ డైరెక్ట్ వచ్చినట్టు ఆక్సిజన్ డైరెక్ట్ ఒక్క ఐసీయూ లేకుండా 165 ఐసీయూ పెట్టేసింది ఒక్కొక్క రంగం కాదు చెప్తు చెప్పుకోవాలి ఇది సరిపో మళ్ళీ ఏ రోగం వచ్చినా భక్తారని మళ్ళీ 1000 పడతా రోజు మా లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే మా రాఘవ రెడ్డి గారు మొత్తం గోర అందరం కాదు అవుతున్నాం మనోనే నేను 100 పడలు ఆస్తులు కనిపిస్తాను 100 పడలు ఆస్తులు కనిపిస్తాను చెప్తుంటే నేను మీ అందరూ 10 మంది కలిసి 100 మంది ఉంటే నేను మళ్ళీ ఎక్స్ట్రా 1000 పడలు హాస్పిటల్ కడుతున్నా ఏడు నెలల్లో 6 రోజులు వేస్తున్నాం 7 నెలలు కూడా రాలేదు టెంకాయ కొట్టి దాదాపు 1000 కోట్లు అది చెప్తున్నా మొత్తం 5 జిల్లాలు 5 రోజులు భర్తీగా చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏమి ఇబ్బంది కలదు
పేదోళ్ళు ఊహించుకుంటారు, ప్రజల గట్లైనా ఊహించుకుంటారు. పేదోళ్ళు ఒక్కొక్క ఇరుకు ఇరుకు ఉండడం మంచి లాభిష్ తెచ్చుకుంటారు. బస్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ అవుతారు, ఏం దోకలేదు ప్రైవేట్ హాస్పిటల్. అట్లా స్కూళ్ళు అని కాలేజ్ అని యాదాద్రి అక్కడ అనుకున్నది హజవ్ చూడడానికి హజవ్ అని 125 కోట్లతో మైనార్టీ స్కూల్ 5 స్కూల్ ఒకే దగ్గర 20 ఎకరాలు క్యాంపస్ కడుతుంది ఒకటే దగ్గర మొత్తం చదువుకొని అందరూ బాధపడాలని. ఈ స్టేట్ లోనే లేదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ 125 కోట్లతో ఒక స్కూల్ ఒక క్యాంపస్. బీసీ ఎస్సీ ఎస్సీ ఓసీ గ్రూప్ లో శాంక్షన్ అనౌన్స్మెంట్ అయింది కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి ఆ రోజు ఇమీడియట్ గా 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిన ఓసీ గ్రూప్ లో బ్రహ్మాండంగా అసలు ఎవరు ఊహించినట్టున్నారు అని చెప్పి 100 ఎకరాల్లో జేపీ క్యాంపస్ అందరి ఇంట్రెస్ట్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఓపెన్ చేసేది అందరి ఇంట్రెస్ట్ జేపీ క్యాంపస్ వయస్ కాలేజ్ 130 కిలోమీటర్ హైదరాబాద్ టు బైపాస్ రోడ్ టీడీ నుంచి ఆడదరకు బైపాస్ రోడ్ అండర్ గ్రౌండ్ లేదు 385 కోట్లు శాంతి జ్యోషు అయింది పాటి చేసుకోవాలి. జ్యోషు జ్యోషు అవడం కాదు, లెవెల్స్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ లెవెల్స్ అనేది ఒక కన్సల్టెంట్ ఇచ్చి ఆ ఎస్టీపీలు లెవెల్స్ తో పాటు టైప్ డిజైన్ మొత్తం తయారు ఎస్టిమేట్ చేస్తారు. 5 నెలలు దాదాపు 100 మంది జీవితం చేస్తారు, మొత్తం తెలియదు అంత టోటల్ గా 5 ఎస్టీపీలు జీవోతో పాటు చేయాలి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేస్తానంటే అన్నారు నా సిరిసిలల్లా మీరు అనుకున్న 20% కూడా చేసుకోలేదు సిరిసిలల్లా మీరు పెట్టిన ఓటు కదా తప్ప మీరు ఇంకా ఏం చేయలేదు ఇన్ని చేసుకుని మీరు వెళ్ళేందుకు పార్లమెంట్ పనిచేస్తే అన్ని చేద్దామని ఇప్పుడు చేస్తాను. డెవలప్మెంట్ అన్ని చేస్తాను కానీ డెవలప్మెంట్ కాదు క్యాబ్ జరిగింది మనకి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక ఊర్లో ఒక 2 దళిత పనులు 4 ఎలక్షన్ ఉండాలి 4 బీసీ పనులు 10 మందికి గ్రోలక్ష్మి ఈ ప్రొసీడింగ్ ఇచ్చింది. ఈ ప్రొసీడింగ్ తీసుకొని పోయి ఊళ్ళకి ఎవరైతే ఊళ్ళంతా చర్చ ఏమైనా చూసినావా ఈ 10 మందికి వచ్చింది మన అందరం మనసులో ఉన్నావా మీరు వేసుకోండి మాకు అవసరం లేదు మీరు వేసుకోండి అనేది ప్రధానమైనటువంటి మనం. రెండవది స్కీమ్లు డైరెక్ట్ గా బ్యాంక్ లేకుండా మన నాయకుల ద్వారా మన సర్పంచులు ఎంపీటీసీలు మన కౌంటర్ ద్వారా బ్యాంక్ ఇచ్చింటే అది బాగుండేది. రెండవది కర్ణాటకలో ఏం జరిగింది ఉంటేనా అని మనం నాయకులు చెప్పలేకపోయాయి. ఎందుకు చెప్పలేకపోయానంటే ఏ ఎట్లా గెలిస్తే గెలుస్తున్నారు పని ఎందుకంత రిస్క్ తీసుకోవాలి అని నారాజ్ నారాజ్ ఎవరి నుంచి అందరి నుంచి పై నుంచి కింద వరకు అందరు ఒక నుంచి ఎవరు చెవరు నారాజ్ పడవకు రంధ్రాలు పడితే సన్నయి అందరు ఎక్కిరు ముందర సీట్లో మేము అందరం కూర్చున్నాం పెద్ద సీట్లా వాళ్ళందరూ నాడు ముందరికి పుణ్యే పుణ్యం లేదు అందరం పుడుతుంది అనుకోలేదు ఇక్కడ వల్ల ధర్మ అందరి చేతి పెట్టినేమో బతికేది ఇవాళ ఏం నష్టం జరిగితే కొట్లాడి అన్న చెప్పినట్టు ఇది జరిగిందా నాకు ఇది కానీ మీరే ఒక్కొక్కరు ఆమె చూసుకోండి నెరవేర్తయ్యలేదు నెరవేర్తి సంతోషం మనకన్నా సంతోషపడ్డలేవు లేదు నేనేం చెప్తున్నా నాకన్నా ఈ ఆమె నెరవేరితే ఎందుకంటే ఉద్యోగం చేస్తూనే 2 సార్లు జైల్లో ఉండొచ్చింది ఉద్యోగం చేస్తూనే తెలంగాణ నుంచి కొట్లాడొచ్చింది పోతే మనం అనుకున్నాం కేసీఆర్ గారు ఏమో ఉన్నాం ఇలా చాలా మంది వేదిక కావాలనుకున్నారు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు అందరున్నారు తెచ్చిన తెలంగాణ మంచి కావాలనుకున్నాం మంచి చేస్తున్నాం ఎక్కువ ఉన్నాను కాబట్టి అక్కడ నేర్వ చేయదు నా సొంత ఊరు బాగు చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను సొంత ఊర్లో మంచి చేసుకోవాలని నా ప్రజలకు కష్టాలు లేకుండా ఉండాలని చెప్పి వచ్చినాను తిండి తిప్పలేము తిరిగిన కరోనా కూడా ఎవరు చచ్చిపోవద్దని మాకేమైనా పర్లేదు కానీ వాళ్ళు బతకాలని చెప్పి కష్టపడ్డాం మా దగ్గర ఎన్నో రకాల అవార్డాలు పెట్టారు కులం ఫీలింగ్ తీసుకొచ్చి మతం ఫీలింగ్ తీసుకొచ్చి నాకు ఎవరు మా దగ్గర కులం ఫీలింగ్ నా దగ్గర ఉన్నాడే అదే కులం అనుకున్నాను మా దగ్గరకు వచ్చినండి ఆయన మా అన్న తప్పుడు ఎన్ని రకాల అపవాదాలు చేసినా ఓర్చుకొని పని చేసినాను 15 ఏళ్ళు చెమటేసి పని చేసి కారణం ఏదైనా కావచ్చు 15 ఏళ్ళు మనకు ముద్దలు ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఇప్పుడు ఎవరన్నా మాత్రమే ఆయన మనం నిందించదు ఇస్తలేదు అమ్మవతం అది చేసింది మనం స్వీకరించాలి 2 సార్లు అవకాశం ఇచ్చినా మర్చిపోయి అరే వాడు చేసే వీడు చేసే పరిస్థితి చదవదు ప్రజల తప్పు బాధపడదు మనదే తప్పు
మనం తప్పదే వాళ్ళని మనం వాళ్ళని చైతన్యం చేయలేకపోయినా చెప్పలేకపోయినా అంటే జరిగింది అసలు. ఇవాళ మళ్ళీ అవకాశం వస్తుంది. రెండు సార్లు మనము ఇంత కష్టపడి తిప్పలు పడి పనిచేస్తేనే మనకన్నా ఇంకా బాగా చేస్తారేమో అని చెప్పు.